నమస్తే బీఆర్ఎస్ నేత అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్పై కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయటమే కాదు ప్రజాభవన్ వద్ద ఆందోళన కూడా చేశారు చాలా కీలకంగా మారినటువంటి అంశం తమ భూమిని ఆక్రమించుకున్నారు వేరే వారితో బెదిరింపులు కూడా చేస్తున్నారు ఆయనపై కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం కొంతమంది మహిళలు ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఈ ఇష్యూకి సంబంధించి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టి అసలు ఏం జరిగింది ఆ ల్యాండ్ ఎక్కడా ఏంటి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు వారిపై ఒక నిఘా పెట్టండి అని చెప్పి చెప్పిన ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి ఎందుకనంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు మొన్న చూస్తే కనుక మంత్రి మల్లారెడ్డి అలాగే తాజాగా ఉపేందర్ రెడ్డి అట్లానే ఆర్టీసీ స్థలాన్ని లీజుకి తీసుకొని దానికి ట్యాక్స్ కట్టకుండా అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా కట్టకుండా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇలా చాలామంది ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేశారు దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు కొంతమంది ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుంచి ఆ భూములను స్వాధీనపరచుకోవడం ముఖ్యంగా వారిపై క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించారు ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా దానం నాగేందర్ ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి నేత ఆయన కొంతమందితో బెదిరిస్తున్నారు మా భూములు మాకు అప్పగించకపోతే మూకుమ్మడగా ఆత్మహత్యలు చేసుకుంటాం మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ప్రజాభవన్ దగ్గర ఆందోళన చేసినటువంటి క్రమంలో వారితో కొంతమంది అధికారులు మాట్లాడి మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసు తీసుకువెళ్తామని చెప్పడంతో వారు అక్కడ ఆందోళన విరమించారు ముఖ్యంగా దీనికి సంబంధించి వెను వెంటనే చర్యలు తీసుకోండి ముందుగా విచారణ చేయండి అసలు ఏం జరుగుతుంది వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఆ భూమి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి ఆ వివరాలన్నీ సేకరించి ఒకవేళ నిజమని తేలితే గనుక దానం నాగేందర్పై అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇప్పటికే ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు అందులో దాదాపు ఎక్కువ శాతం ప్రభుత్వానికి అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారే ఆక్రమించుకున్నారు వారి బంధువులు వారి కుటుంబ సభ్యులు వారి సన్నిహితులు ఈ రకమైనటువంటి ప్రచారం జరిగింది ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా దానం నాగేంద్రపై వచ్చినటువంటి ఫిర్యాదు ఆయనపై నిరసనగా వ్యతిరేకంగా చేసినటువంటి ఏదైతే ఆందోళన ఉందో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మరికొద్ది రోజుల్లోనే దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రచారం బాగా జరుగుతుంది